కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈ మిత్రుడు సురేష్ ఉపాధ్యాయుడు మన రేణిగుంట వాసి అంగడికి మనతో మాట్లాడుతున్నాడు అందరూ మనం కదిలించింది కదా మనం వెళ్ళాం ఎందుకు చేశాం తెలుసా ఇంకొకటి ఎవడైనా మన బిడ్డల మీద మన అమ్మాయిల మీద మన ఆడ పిల్లల మీద చెయ్యి వేస్తే ఖబర్దార్ చట్టాలు ఉన్నాయి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది జైల్లో పోతే జాగ్రత్తనే వాడు ఎవరైనా కావచ్చు డబ్బున్నోళ్ళు కావచ్చు పెద్ద కులస్తులు కావచ్చు మన ఎస్టీ ఆడపిల్లల మీద అంటే ఇక్కడ ఉన్న యానాదుల మీద మనం చాలా కులాలు ఉన్నాయి మనకు ఎరుకుల యానాది సుగాలి ఇట్లా 32 కులాలు ఉన్నాయి మనకు ఈ కులాలన్నిటికీ కొన్ని చట్టాలు ఉన్నాయి మీరందరూ తెలుసుకోవాలా ప్రతి నెల ఇక్కడికి ఎంఆర్ఓ సిఐ వచ్చి ఆ చట్టాల గురించి చెప్పాలా అదొక చట్టం తర్వాత ప్రతి సంవత్సరం ఎమ్మ అన్నారక్కలారా మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు మనకి బడ్జెట్లో కేటాయిస్తుంది మనము 7% అంటాం 100 మందిలో 7 మంది మనం ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ 32 కులాలు ఈ 32 కులాల్లో యానాదులు వెడకబడి ఉన్నారు మన రాష్ట్రంలో నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఎక్కువ మంది యానాదులు ఉన్నారు అనంతపురం జిల్లాలో తాండవాలు సుగాలోలు ఉన్నారు ఆ ముదిగుబ్బ కదిరి ఆ ప్రాంతమంతా ఇంకొన్ని పీలేరు ఆ ప్రాంతంలో ఎరుకల వాళ్ళు ఉన్నారు ఇంకా ఆ కోయ వాళ్ళు రకరకాల కులస్తులంతా ఉన్నారు మనమంతా కూడా ఎస్టీ నిలబడుతున్నాం వీటిల్లో కొన్ని కులాలు బాగా చదువుకొని ఉపయోగించుకున్నారు మీ అందరికీ తెలుసో తెలియదో ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తాను నేను ఎస్టీ కులం సంబంధించిన వ్యక్తిని చదువుకున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే గొప్ప మన దేశ నాయకుడు ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పదం మైండ్ మైండ్లో ఉండాలా రిజర్వేషన్లు అనేటువంటి సౌలభ్యంతో సదుపాయంతో నేను నాకు ఉద్యోగం వచ్చింది నా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను రోజు ఆయన కూర్చో నమస్కారం చేస్తాను నేను ఆయన పుస్తకాలు చదువుతాను నేను నాకు అవకాశం మనలందరికీ బాగా చదువు రావాలి అందరికీ ఉద్యోగాలు రావాలి మన నిరుద్యోగులకి అందరికీ సొంత ఉపాధి కోసం లోన్లు రావాలి ఇట్లా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఒక 2 ఎకరాల భూమి ఉండాలి మల్లి మడుగులో ఆ నీళ్ళలో ఆ నీటికి సంబంధించి చేపలు మనం పడతాం ఇక్కడున్న యానాదులందరూ ఆ నీటికి సంబంధించిన వాటి మీద మనకు హక్కు కావాలి ఇక్కడున్న సొసైటీలో కమిటీలో మెంబర్స్ అంతా మనమే ఉండాలి చైర్మన్గా ఉండాలి వైస్ చైర్మన్ ప్రెసిడెంట్గా మనమే ఉండాలి ఇంకా అనేక సదుపాయాలు కావాలి ఏమ్మా ఇప్పుడు మనమందరం కూడా మన బిడ్డల కోసం ఆలోచిస్తాం కదా ఈరోజు అక్కడ పోయినామంటే మన బిడ్డలకు కూడా అటువంటి అన్యాయం జరగకూడదు అది గమనించండి ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి వీటికి సంబంధించి నేను టీచర్తో పాటు మా నేను మా స్కూల్లో 7వ తరగతి నుంచి 1వ తరగతి 7వ తరగతి పిల్లలందరినీ చూస్తూ ఉంటా ఇప్పుడు వచ్చిన అనేక టీవీలు కావచ్చు సినిమాలు కావచ్చు ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు మనం కొన్ని విషయాలు పట్టించుకోవడం లేదు ఒకప్పుడు అందరూ ఉమ్మడి కుటుంబాలు అవ్వ తాత కూర్చొని మాట్లాడుకునే వాళ్ళము వాళ్ళకి మంచి కథలు చెప్పేవాళ్ళము నైతిక విలువలు చెప్పేవాళ్ళు మన బిడ్డలు మనం చూసుకునే వాళ్ళం మనం కానీ అనేక అంశాలు మన బుర్రల్ని పాడు చేస్తున్నాయి ఇప్పుడు ఆ మనిషే కాదు వాడెవడో పిచ్చి చేసిన వ్యక్తే కాదు ఇంకా అట్లాంటి వాళ్ళందరూ కూడా మానవత్వంతో ఉండాలి అరే మనమంతా మనుషులం రా మన ఇంట్లో అమ్మ అక్క చెల్లెలులాగా మనం వేరే వాళ్ళు చూడాలి అని ఉండాలి ఇక్కడ ఇంకో విషయం చెప్తాము మన వాళ్ళలో కొద్దిమంది ఎవరైనా ఉంటే ఇక్కడ యానాదులో ఈ రోజంతా మీరు నిద్రపోయేటప్పుడు ఒకటి ఆలోచించాలి తాగుడు మానేయండి ఆ డబ్బులు తీసుకొచ్చి కోడిగుడ్లు కొనండి ఆ డబ్బులతో కందిపప్పు కొనండి ఆ డబ్బులతో ఒక డజన్ అట్టిపళ్ళు మీ బిడ్డలు తీసుకురండి కుళ్ళు కుతంత్రం పెట్టుకోద్దమ్మా ఇప్పుడు ఒక వ్యక్తి వస్తే మనం అందరం పోయినాం కానీ మన హక్కుల కోసము మనమందరం సమిష్టిగా ఉండాలా అందుకు ఏపీ గిరిజన సంఘం కోసము హరి వచ్చి ఇప్పుడు ఇక్కడ సంఘం పెడుతున్నాడు ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారు లేదు నాకు భార్య బిడ్డలు మా సంసారాలు ఉంటే మా స్వార్థం అట్లా కాదు మాతో పాటు 10 మంది ఉండాలి మన సంఘం బలం ఉంటేనే ఇంకోటి ఎవడు రాడు మనకి చిన్న కథ తెలుసు చిన్నప్పుడు అందరూ చదువుకుంటారు ఒక పుల్లని ఇంచేస్తాము అట్లాంటి పుల్లలో ఒక కట్ట కట్టినామనుకో బాగా ఆ కట్టను ఇంచలేం అది మన బలం రెండో విషయం
అంబేద్కర్ అనే వ్యక్తి స్కూలుకు పోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద కులస్తులు స్కూల్లో కూర్చోబెట్టరు ఆయన్ని, వరండాలో కూర్చోబెట్టి నేర్చుకోమంటాడు. ఆయన కూడా అందరిలా క్యారీ తెచ్చుకున్నాడు టిఫిన్ బాక్స్లో. ఆ బోర్డు వెనకాల పెట్టుతామంటే అందరు పిల్లలతో పాటే అది తగిలిందని మిగతా పిల్లలు తినరు ఆ క్యారీలు వాళ్ళు తెచ్చుకోంది. అట్లా కష్టపడి చదువుకొని మన తలరాతలు మార్చినాడు. మనకన్నా కొంచెం అక్కడక్కడ విసిరివేసింటాం ఆ అడవుల్లోనో కొండల్లోనో గుట్టల్లోనో ఇట్లంతా. కొంతమంది ఉన్నారు మాలా మాది వాళ్ళ ఎస్సీలు గా ఘోరమైన అంటరానితనం ఉంది వాళ్ళకు. వాళ్ళతో పాటు మన కోసం కూడా పోరన్నాడు. మనం అందరమ్మా ఈరోజు ఇప్పుడు నేనున్నాను చదువుకోను. ఒక సిటీలో ఒక రెడ్డినో ఒక కమ్మనో ఒక బాపుడో బలిజింటి పక్క నేను స్థలం తీసుకుని వెళ్ళి కట్టుకుంటాను. నేను ఇంగ్లీష్లో మాట్లాడతా. నేను నాకు చట్టాలు తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు. అట్లా ప్రతి ఒక్క పిల్లోడు తయారు కావాలి ఇక్కడ మన యూత్. నెక్స్ట్ రాబోతున్నాం, మళ్ళీ ఒక నెల తర్వాత వస్తాం. ఇక్కడ ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరికీ ఇక్కడ ఏపీ గిరిజన సంఘంలోనే ఒక సభ్యత్వం ఇచ్చి ఒక సంఘం చేస్తాం. ఎస్, మేమంతా ఇక్కడ చదువుకున్నాం, మాకు ఉపాధి ఏంటి, నిలదీస్తాం. మన హక్కు కోసము భిక్ష అడగనక్కర్లేదు, పోరాట సాధించుకుంటాం అన్న చెప్పాడు. దానికి ఏం చేద్దాం, మన వెనకలో ఉన్న ఎవరైనా మనకి ఊరు సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఎవరైనా అయితే ఏమైనా ఒక సంఘటన జరిగితే బాధ కలిగితే అందరూ కలవాలి. ఏ మాకెందుకులే ఉందిలే, వాళ్ళకి మంచి పని జరిగిందని మనము కడుపు మంటతో ఉండకూడదు. ఈరోజు ఆ బిడ్డే జరిగింది, రేపొద్దున మన కుటుంబంలో జరిగితే, రేపొద్దున మన కుటుంబంలో జరిగితే బాధలు బాధలు ఉంటాయి. కాబట్టి ఆ బాధని గుర్తుపెట్టుకోవాలి. 10 మందికి ఒక ఉద్దేశం ఉండాలి. కాబట్టి మనమంతా కూడా ఎంత ఐక్యంగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ రాజకీయాలను అనేది మీ ఇష్టం మా. మేము గిరిజన సంఘం సంబంధి వచ్చాం, మేము మీ జీవితాలు బాగుపడాలని. వాళ్ళు ఎలక్షన్ టైం ఇచ్చే ఇసిరేసే ఎంగిల మెతుకుల కోసం కాదు, ఒక 500 రూపాయలు సారా ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ కోసం కాదు, స్వతంత్రంగా ఆత్మాభిమానంతో మన హక్కుల కోసం పోరాడతాం. అది రాజకీయ హక్కు కావచ్చు, డబ్బులు కావచ్చు. నాకు ఒకసారి చాలా బాధ అనిపిస్తుందమ్మా, టౌన్లో ఉండే వాళ్ళు, ఇప్పుడు నా వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ మేము మా బతుకులు మెతుకుని హాయిగా ఉన్నాం. మీరంతా మా స్థాయికి రావాలి కదా. ఇప్పుడు బిడ్డలు ఉన్నారు, మంచి నాణ్యమైన విద్య రావాలి వీళ్ళకి, తెలుగు గణితం ఇంగ్లీష్ మంచి మార్కులు రావాలి. వీళ్ళందరికీ మంచి మార్కులు చదువు చెప్తే అది మనము వాళ్ళకి ఇచ్చే ఆస్తి. మనకి భూముల కోసం ఇవన్నీ కొట్లాడతాం, అది అది హక్కు, అది వేరే విషయం. కానీ వీళ్ళందరూ చదువు రావాలి. చదువు వచ్చి మన కులం ఏంటి, మన చరిత్ర ఏంటి, మన బాగోగులు ఏంటి, మనకున్న హక్కులు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి పిల్లలని. చూడు, నాకు చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఊర్లో వల్ల ఉండే వాళ్ళు ఇట్లా అనిపిస్తారమ్మా, ఇట్లా ఉంటారా, కావద్దమ్మా. మనమంతా మనకు కూడా మంచి ఇల్లు కావాలి, మనకు సైకిల్ కావాలి, మనకు స్కూటర్ కావాలి, మనం నేర్చుకోవాలి. అందువల్ల తల్లిదండ్రులారా, అక్కలారా, మేము చెప్పేది ఏంటంటే మీకున్న దాంట్లో పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టండి. స్కూల్లో ఆ మిడ్ డే మీల్స్ కూడా వాళ్ళకి మంచి పెట్టండి. తర్వాత శుభ్రంగా ఉంచండి, చదువు కోసం తపన పడండి. ప్రతి ఒక్క పిల్లవాడిని డిగ్రీ వరకు చదివించండి. ఈరోజు మీరు మా సంఘం తరపున మేము వచ్చిన ఈశ్వరి కానీ లేకపోతే హరి కానీ సత్య కానీ స్వామి మనందరికి ఈరోజు మాకు హామీ ఇస్తున్నారు. మీరు అందరూ ఒకసారి ఇట్లా పట్టుకోండమ్మా, అందరూ ఇట్లా పట్టుకోండమ్మా. మా పిల్లలను డిగ్రీ వరకు చదివిస్తాము, ఆడపిల్లలను ఇంటర్మీడియట్ వరకు చదివిస్తాము, ప్రతి ఆడపిల్ల బడి పంపిస్తాము. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మన పిల్లవాళ్ళు చదువుకుంటే ఆ తెలివితేటలు వేరు. మేము చెప్పిస్తామమ్మా. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నేను వచ్చి ఒక 10 పుస్తకాలు ఇస్తాను మీకు, లేదా నాతో పాటు ఇంకోరు చెప్పే వ్యక్తి చెప్పిస్తాం. మనం ఇంకా ఏమున్నాయి సదుపాయాలు. వాళ్ళు చదువుకుంటే మన తర్వాత వాళ్ళు ఇంకా బాగుపడతాం. మనకి ఇష్టమే కదమ్మా, మన బిడ్డలు మనకన్నా హాయిగా సంతోషం పడి మన అందరికి ఆనందం కదా. అది కావాలి. నవోదయ స్కూల్స్ ఏమున్నాయి, మోడల్ స్కూల్స్ ఏమున్నాయి, ఇంకా వీళ్ళకి వచ్చే సదుపాయాలు ఎట్లా ఉంటాయి, రిజర్వేషన్ సదుపాయాలు ఏంటి, ఇవన్నీ చేయాలి. సరే అన్నా, దయచేసి మనం అందరం కూడా చదువు ద్వారా విజ్ఞానం పెంచుకోవాలన్నా. మనలో కూడా చాలా మార్పులు రావాలి. ఆ మార్పులు అనేది నేను ఒక రోజుకో 2 రోజులకు చెప్పడం లేదు. దయచేసి మనం అందరం కూడా అప్పుడప్పుడు 15 రోజులు కాసారి ఇక్కడ ఏర్పాటు చేయబడి ఏపీ గిరిజన సంఘం కమిటీ మీటింగ్లో మీరు హాజరు కండి, మీరు చర్చించుకోండి. మా సమస్య ఉంది, అది కుటుంబ వ్యక్తిగత సమస్య కానీ మన ఇందిరానగర్ యనాది కాలనీ సమస్య కానీ మాట్లాడుకోండి. స్టాప్ చేసేమ్మా, ఎజెండా మాట్లాడుకోండి. అన్నకి ఇవ్వండి, ఏదైనా విద్య వైద్యం ఉపాధి మహిళలకు సంబంధించి. తర్వాత ఆఖరిగా నేను ఒక విషయం చెప్పి ముగించేస్తాను.
బయట వేరే ఆయన బీసీ కులము వసకారులు ఇంకో కులము వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తున్నారు, అత్యాచారాలు మనల్ని అవమానిస్తున్నారు, మనం తక్కువ కులొస్తామని మనల్లో కూడా ఉంటారు కొంతమంది పోకిరాళ్ళు, లేదా ఇంకోటి ఎవరో ఉంటారు పోకిరాళ్ళు. వీటన్నిటి నుంచి కాకుండా పిల్లలకి టీచర్లు కన్నా వాళ్ళు నేర్పిస్తున్నారు, దానికి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. ఎవడన్నా ఎవడన్నా వచ్చి ముట్టుకుంటే వాడు ఎవడు చెప్పాలి తల్లిదండ్రులకు? ఏదైనా వాళ్ళు ఏదైనా చిన్నపిల్లలు ముద్దుగా ఉన్నట్లు ముట్టుకుంటారు కొంతమంది ఆప్యాయంగా, ఇంకోరు ఇంకొక ఆలోచనతో ముట్టుకుంటారు. మీకు చెప్పేది నేను అర్థమవుతుంది అనుకుంటాను. అవన్నీ కానీ మన బంధువులు కావచ్చు, బయట వాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దీనికి పోవాలంటే మన పిల్లలందరికీ కూడా మనం మాట్లాడండి. ఇక్కడ ఉన్న పెద్దలు ఉంటే వాళ్ళ కథలు చెప్పండి. ఆడవాళ్ళు ఉంటే మీకు నచ్చితే అప్పుడప్పుడు కొంత ఏదైనా చూసుకోండి, ఏదైనా టీవీలో ఏదైనా మంచి ప్రోగ్రామ్. ఈ కక్షలు, కార్పణ్యాలు, లైంగిక విషయాలు, శృంగార విషయాలు వీటిని వదిలేసుకోండి. అనవసరమైన విషయాలు. మనము పిల్లలకు మనం ఎట్లుంటామో పిల్లలు అలా ఉంటారు. ఇవన్నీ నేర్చుకోవాలి. ఈరోజు సినిమాల ప్రభావం కూడా చాలా ఉంది అనా, ఏమ్మా సినిమాల ప్రభావం? దయచేసి పిల్లలకి సెల్ ఫోన్ ఏది అవసరమో ఆ మేరకు పెట్టుకోండి. పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వద్దండి. 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ పిల్లవాళ్ళు కూడా ఈ సినిమా ప్రభావం వల్ల కూడా ఈ వికలి చేష్టలు చేసుకుంటా, ఆడపిల్లల్ని టీస్ చేసుకుంటా ఇవన్నీ ఉన్నాయి. అది వ్యక్తుల బయట నుంచి కూడా మన మైండ్లని అట్లా ప్రభావితం చేస్తుంటాయి. ఆలోచించండి అమ్మా, మనం అందరం కూడా మనుషులం, మనందరూ కూడా పెళ్ళిళ్ళు అయింటాయి, మనమందరం కూడా ఇక్కడ వాయు వరుసలు ఉంటాయి, ఇక్కడ అందరం మన బంధువులు ఉంటారు, చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా ఉంటారు. కాబట్టి ఈ విషయాలు నిరంతరం మనం చూసుకుంటా ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం బతుకుతున్నాం, మన ఆత్మగౌరవం కోసం బతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి అలా, ఆత్మగౌరవం, మనం కూడా మనుషులమే, మనకి 206 ఎముకలు ఉంటాయి, 500 లీటర్ రక్తం ఉంటుంది. మీరు గౌరవించండి. ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చినాయి, కానీ నిజంగా మీ ఇంటి కోసం, మీ ఉనికి కోసం, మీ జీవితాల కోసం పాటుపడుతున్న వాళ్ళని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది అవసరమ్మా. కాబట్టి ఇక్కడున్న పెద్దవాళ్ళు చదువుకోవాలి, చదవడం రాయడం ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ రావాలి. అది కూడా ఏపీ గిరిజన సంఘం ఇక్కడ రాత్రిపూట పెట్టుకోండి. ఇక్కడ పేపర్ చదవడం రాయాలి, రాయడం రావాలి. బ్యాంకులో అకౌంట్ మనం ప్లేసిప్ రాయాలి, ఒక అర్జీ రాయాలి. ఇందుకోసం చదువుకున్న వాళ్ళు ఇక్కడ చేయాలి. ఇవన్నీ మనం చేద్దాం, అందరం కలిసి చేద్దాం. ఈ పూట కొన్ని విషయాలు మీకు తెలియడానికి వచ్చాను. నేను ఉండేది అనంతపురంలో టీచర్గా. మా సొంత ఊరు వచ్చి రేణిగుంటే, గంగంగుడి దగ్గర మా ఇల్లు ఉంది. మన హరితో పాటు కలిసి మనం ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేయాలి ఇక్కడ మన కమిటీ హాల్లో. ఒక 100 పుస్తకాలు కొందాం, వచ్చి న్యూస్ పేపర్లు పెడదాం, అందరూ చదువుకోవాలి. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేద్దాం, ముఖ్యంగా విద్య, వైద్యము, ఉపాధి, మహిళలకు సంబంధించిన విషయాలు. తర్వాత ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ముఖ్యము. అందుకు సంబంధించి వేరే సంఘం ఉంది, జనవిజ్ఞాన వేదిక లాంటి సంఘం. ఒక నర్సును పెట్టుకుని చెప్దాం, ఎదిగే ఆడపిల్లల తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. మన ఆడపిల్లలు 5వ తరగతితో 7వ తరగతికి వచ్చిన పెద్ద మనుషులు అవుతారు. వాళ్ళు ఎటువంటి శుచి శుభ్రత ఉండాలి, వాళ్ళ వ్యక్తిగత శుభ్రత ఎట్లా ఉండాలి, వాళ్ళు అప్పటి నుంచి ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి. ఒక 12 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చినటువంటి అమ్మాయి పుష్పవతి అయితే, పెద్ద మనిషి అయితే ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి, ఎటువంటి విషయాలు మనం చెప్పాలి వాళ్ళు శారీరకంగా మానసికంగా. ఇవన్నీ అనేక విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్లనే మనం చైతన్యమవుతాం. ఇదమ్మా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అమ్మా. మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం.